త్వరలోనే ఎంసీహెచ్ఆర్డీని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇప్పటివరకు సీఎం అధికారిక భవనంగా ప్రగతి భవన్ ఉంది. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ను ప్రజాభవన్గా ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఎంసీహెచ్ఆర్డీని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎంసీహెచ్ఆర్డీని సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చాలని రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? రానున్న ఐదేళ్ల కాలంలో సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తారనేది ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న ప్రగతి భవన్ అధికారిక సీఎం ఆఫీస్గా ఉన్న హౌస్గా ఉన్న ప్రగతి భవన్ నుంచా, సెక్రటేరియట్ నుంచా, ఇతర ప్రదేశ్ నుంచా ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఏదైతే అనుగా ఉంటుందనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రజల పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపకూడదు అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకనే దానికి తగ్గట్టుగానే కూడా ఏర్పాట్లు జరిగాయి. సీఎం కాన్వాయ్లో ఉన్న వెహికల్ సంఖ్యను కూడా తగ్గించే సూచన చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే ఎక్కడి నుంచి అధికారికంగా కార్యకలాపాలు సాగించాలనే చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు, ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ప్రజాభవన్ని సీఎం క్యాంప్ ఆఫీస్గా మారిస్తే అన్ని శాఖల అధికారులు మంత్రులు వస్తుంటారు, ప్రజలకు వచ్చేవారికి ఇబ్బంది కలుగుతుంది, అలాగే కూడా కాన్వాయ్లు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సెక్రటరీ నుంచి నిర్వహిద్దామా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఇతర అన్ని శాఖలు అక్కడి నుంచే ఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సీఎంకి అనువుగా ఉండాలంటే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో నివాసం ఉంటారు. దానికి కూతవేటు దూరంలో, అంటే కాన్వాయ్లో వస్తే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లోనే ఎంసీహెచ్ఆర్డీ భవన్కి చేరుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా ఎంసీహెచ్ఆర్డీతో పాటు ఇతర భవనాలను కూడా పరిగణలోకి తీసుకున్నా కూడా సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఉండటము, చాలా 40 నుంచి 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండటము, హెలిప్యాడ్ సౌకర్యం ఉండటము, 375 గదులతో మొత్తం ఈ కాంపౌండ్లో 375 గదులతో ఎంసీహెచ్ఆర్డీ నిర్మాణం జరగటము, ప్రత్యేకంగా ఒక గెస్ట్ హౌస్ ఉండటము, ఇవన్నీ చూసుకుంటే కూడా ఖచ్చితంగా సీఎం క్యాంప్ ఆఫీస్గా ఎంసీహెచ్ఆర్డీని ఎన్నుకుంటే సరైన పాలన సాగించవచ్చు. అన్ని శాఖల మంత్రులు వస్తూ ఉంటారు, అన్ని శాఖల ఉద్యోగులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనువుగా ఉండాలంటే ఖచ్చితంగా ఎంసీహెచ్ఆర్డీనే సరైన ప్రాంతంగా, సరైన భవనంగా ఆల్మోస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి అధికారులతో మాట్లాడి, ఎంసీహెచ్ఆర్డీ అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చూసి తెలుసుకున్నారు. అయితే ఇదే అధికారిక భవనమని సీఎం నోటి నుంచి రాకపోయినప్పటికీ అధికారిక భవనానికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా ఉండాలి, మార్పులు చేర్పులు ఏంటి చేయాలి, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్ని వెంటనే సిద్ధం చేయమని చెప్పారు, దానికి మొత్తం కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పారు, భవనంలో కొంత సముదాయాన్ని రెనోవేట్ చేయమని చెప్పారు. కాబట్టి రేపటి నుంచి దీనికి సంబంధించిన పనులు అయితే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అనఫీషియల్గా ఇది ఆల్మోస్ట్ ఎంసీహెచ్ఆర్డీని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక భవనంగా వాడే అవకాశాలు ఉన్నాయి, క్యాంప్ హౌస్గా వాడే అవకాశాలు క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.